to our channel. So here my videos are the best games under 200 MB. so okay guys, games MMO chudam. So okay guys, let's get started. So okay guys, first game is Ludo King. So Ludo King is chala bagundi, idi kuda under 200 MB game. So indulo em untundante manam aithe friends tho aadochu, adi phone middle lo petti mee friend mundala meer enkila ante paka pakana kochani kuda aadochu. So అలా కూడా ఆడొచ్చు కానీ అలా కాకుండా మనకైతే ఇంకో వే ఉంటుంది, అదైతే ఆన్లైన్ గేమ్. సో అంటే ఆన్లైన్లో కూడా ఆడొచ్చు. ఎలా అంటే మనమైతే మనకి మన ఫ్రెండ్కి ఆన్లైన్ రిక్వెస్ట్ అయితే పంపించాలి. సో ఆన్లైన్ రిక్వెస్ట్ పంపించిన తర్వాత తనకైతే మనమైతే తనతో ఆడొచ్చు. అండ్ ఆడడం వల్ల మనకైతే కొంచెం మనీ కూడా వస్తుంది, అంటే రియల్ మనీ కాదు గేమ్లో ఉన్న మనీ. అండ్ నెక్స్ట్ థింగ్ అయితే మనకైతే ఇది లూడో కింగ్ అనే కాదు. సో మనకైతే ఇందులో స్నేక్ అండ్ ల్యాడర్ కూడా ఉంది. సో ఇదైతే మీరు ఆడండి, ఈ గేమ్ అయితే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఓకే గైస్, నెక్స్ట్ గేమ్ అయితే మనకైతే క్లాష్ ఆఫ్ క్లాన్స్. ఈ క్లాష్ ఆఫ్ క్లాన్స్ అనేది చాలా బాగుంటుంది, క్రేజీ గేమ్. అండ్ ఎలా అంటే ఇదైతే మనకి మల్టీప్లేయర్గా కూడా ఆడొచ్చు. ఎలా అంటే మనమైతే ఒక దీంట్లో అయితే మనకు కింగ్డమ్ ఇస్తారు. సో ఆ కింగ్డమ్ అయితే మనం అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్గ్రేడ్ చేస్తూ వెళ్ళిన తర్వాత మనకైతే మనం ఫ్రెండ్తో కూడా ఆడొచ్చు. ఇది మన ఫ్రెండ్ కూడా సపరేట్ కింగ్డమ్ అయితే క్రియేట్ చేసుకుంటాడు. సో ఇద్దరు ఒక క్లాన్ అంటే ఇరిగిపోయి ఉంటుంది ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు. ఆ క్లాన్ని మనం రిపేర్ చేసుకొని ఇద్దరు అయితే ఒక క్లాన్లో ఉండొచ్చు. దానికి సింబుల్ ఇంకా పేరు అయితే పెట్టాలి. అండ్ తర్వాత మనకైతే ఈ క్లాన్లో ఉండొచ్చు. అండ్ మీరు మీ ఫ్రెండ్ కింగ్డమ్ మీద అటాక్ చేయొచ్చు, మీ ఫ్రెండ్ మీ కింగ్డమ్ మీద అటాక్ చేయొచ్చు. సో ఈ గేమ్ కూడా బాగుంటుంది, మీరైతే ట్రై చేయండి. సో ఓకే గైస్, నెక్స్ట్ గేమ్ అయితే మనకైతే రియల్ రేసింగ్ 3. సో ఈ రియల్ రేసింగ్ 3 అయితే చాలా క్రేజీ గేమ్. అండ్ ఇదైతే మనకి రేసింగ్ గేమ్. సో ఈ రేసింగ్ గేమ్లో మనం అయితే కార్ రేస్ అయితే ఆడాలి. సో కార్ రేస్ అయితే మనకి ఇది ఆన్లైన్ గేమ్ అంటే మల్టీప్లేయర్ గేమ్ కాదు, సోలో గేమ్. అండ్ ఇదైతే మనకి చాలా బాగుంటుంది, మనం అయితే ఎవ్రీ టైం అయితే గెలుస్తాము. సో ఆ గెలిచిన టైంలో అయితే మనకైతే కొన్ని కాయిన్స్ వస్తాయి. సో దాంతోనే అయితే మనం అయితే ఒక కార్ కొనుక్కోవాలి. సో ఆ కార్ కొన్న తర్వాత దాన్ని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు, ఏ కలర్ కావాలో, ఏ సిమ్ అంటే కార్ మీద సింబల్స్ ఏదైనా వేసుకోవచ్చు. అండ్ రియల్ రేసింగ్ కార్స్లో నెంబర్స్ ఉంటాయి కదా, సో ఆ నెంబర్స్ కూడా ఇందులో వేసుకోవచ్చు. అండ్ ఆ నెంబర్స్ కూడా అంటే అక్కడ రాయొచ్చు. సో ఇది కూడా చాలా బాగుంటుంది, మీరైతే కంపల్సరీగా ట్రై చేయండి. నెట్ అంటే డౌన్లోడ్ చేసేటప్పుడు నెట్ కావాలి, కానీ ఇప్పుడు మనకి గేమ్ ఆడేటప్పుడు ఏం అవసరం లేదు. కానీ నెట్ అయితే పెట్టుకోండి, బాగుంటుంది, ఎంజాయ్. సో ఓకే గైస్, నెక్స్ట్ గేమ్ అయితే మనకైతే స్టంబుల్ గైస్. సో స్టంబుల్ గైస్ ఆల్రెడీ నేను ఒక వీడియో తీశాను, అంటే అది కూడా మన స్మార్ట్ లైఫ్ ఛానల్లో అయితే ఉంది. ఇది సేమ్ ఫాల్ గైస్ లాగా ఉంటుంది. ఎలా అయితే స్టేజెస్ దాటాలి. స్టేజెస్ అయితే పెరిగే కొద్దికి మనకైతే మెంబర్స్ అయితే ఎలిమినేట్ అవుతుంటారు. సో ఇదైతే మనం ఫ్రెండ్తో ఆడొచ్చు, అలా సోలో కూడా ఆడుకోవచ్చు. సో ఇది చాలా బాగుంటుంది, క్రేజీ గేమ్. అండ్ మనకైతే ఫ్రీ ఫైర్లో ఎలైట్ పాస్ ఎలా ఉంటుందో, సో దీంట్లో అయితే మనకి స్టంబుల్ పాస్ అయితే ఉంటుంది. దీంట్లో అయితే మనకైతే కస్టమైజ్ అంటే డ్రెస్సెస్ వస్తాయి, అలాగే డైమండ్స్ వస్తాయి, అలాగే ఎమోట్స్ వస్తాయి. సో అండ్ ఇది కూడా బాగుంటుంది, మనం ఇందులో కస్టమైజ్ అయితే వెళ్ళి మెంబర్స్ అయితే ఎలిమినేట్ అవుతుంటారు. సో ఇదైతే మనం ఫ్రెండ్తో ఆడొచ్చు, అలా సోలో కూడా ఆడుకోవచ్చు. సో ఇది చాలా బాగుంటుంది, క్రేజీ గేమ్. అండ్ మనకైతే ఫ్రీ ఫైర్లో ఎలైట్ పాస్ ఎలా ఉంటుందో, సో దీంట్లో అయితే మనకి స్టంబుల్ పాస్ అయితే ఉంటుంది. దీంట్లో అయితే మనకైతే కస్టమైజ్ అంటే డ్రెస్సెస్ వస్తాయి, అలాగే డైమండ్స్ వస్తాయి, అలాగే ఎమోట్స్ వస్తాయి. సో అండ్ ఇది కూడా బాగుంటుంది, మనం ఇందులో కస్టమైజ్ అయితే వెళ్ళి దాంట్లో మనం అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనం ఫుట్ స్టెప్స్ వేస్తుంటే మన ఫుట్ స్టెప్కి స్మోక్ అయితే వస్తుంది, స్మోక్ బదులు మనం అయితే హాహా లేకపోతే మనీ కూడా. కస్టమైజ్లో మన క్యారెక్టర్ స్కిల్ అంటే మన క్యారెక్టర్ స్కిన్ అయితే చేంజ్ చేయొచ్చు, బ్లాక్ ఆర్ వైట్ అండ్ ఆ తర్వాత మనకైతే ఎమోజీస్ ఉంటాయి. తర్వాత ఇంకా డ్రెస్సెస్ కాస్ట్యూమ్స్ అవి అయితే చేంజ్ చేయొచ్చు. సో ఇది కూడా చాలా బాగుంటుంది, మీ ఫ్రెండ్స్తో ఆడొచ్చు లేకపోతే మీరు ఆడొచ్చు. అండ్ మనకి డైమండ్స్ ఉంటాయి, సో డైమండ్స్తో కూడా మనం అయితే డ్రెస్సెస్ పర్చేజ్ చేయొచ్చు. సో అది మీ ఇష్టంగా. సో అదైతే మీరు మనకైతే ఎవ్రీ టైం గెలిచినప్పుడు అయితే ఒక క్రౌన్ అయితే ఇస్తారు. సో ఆ క్రౌన్ బట్టి మనకైతే అది క్రౌన్ కౌంట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనకైతే లెవెల్స్ అయితే ఇంక్రీజ్ అవుతుంటాయి. సో ఓకే గైస్, తర్వాత గేమ్ వచ్చేసి మనకైతే ట్రాఫిక్ రైడర్. సో ఈ ట్రాఫిక్ రైడర్ గేమ్ అయితే మనకైతే గేమ్ స్టార్ట్ చేసినప్పుడు మనకు ఒక ట్రాఫిక్, చాలా ట్రాఫిక్ ఉన్న రోడ్ల మీద అయితే మన గేమ్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ మనం రేస్ చేయాలి బైక్తో. బైక్తో రేస్ చేసిన తర్వాత ఏ ఫినిష్ లైన్ వరకు చేరుకోవాలి, అది కూడా ఏ వెహికల్ని డ్యామేజ్ చేయకుండా. వెహికల్ని డ్యామేజ్ చేశారంటే మనకైతే ఆ వెహికల్ అనేది మన బైక్ అనేది కింద పడిపోతుంది. అలాగే మన ఫోన్లో స్క్రీన్ ఎలా చూపిస్తుంది అంటే బ్రోక్ స్క్రీన్ లాగా చూపిస్తుంది. అండ్ అది స్క్రీన్ ఏం బ్రోక్ కాదు కానీ బ్రేక్ కాదు కానీ అలా చూపిస్తుంది. అంతే మనకి మనీ రావడం, మనీ వస్తుంది. సో మనీతో మనమైతే బైక్స్ కొనుక్కొని దాన్ని కస్టమైజ్ అప్గ్రేడ్ అవి అయితే చేసుకోవచ్చు. అండ్ గైస్, ఈ గేమ్ కూడా అండర్ 200 MB. సో ఇప్పటివరకు ఏ గేమ్స్ చెప్పానో ఇవన్నీ కూడా అండర్ 200 MB. సో చాలా గేమ్స్ ఉన్నాయి అండర్ 200 MB గేమ్స్, బట్ నేనైతే అని చెప్పలేకపోయాను ఎందుకంటే చాలా ఉంటాయి. సో కొన్ని అయితే చెప్పాను అందులో. సో ఓకే గైస్, చూసారు కదా. సో ఇవైతే మనకి టాప్ అంటే బెస్ట్ అంటే 200 MB గేమ్స్. సో ఇంకా ఉంటాయి బట్ నేనైతే కొన్ని ఫైవ్ అంటే దాంట్లో కొన్ని సెలెక్ట్ చేసి ఫైవ్ అయితే చెప్పాను. సో అండ్ మీకైతే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. సో ఓకే గైస్, ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. అండ్ మీకు కానీ ఏ వీడియో నచ్చిందో కూడా చెప్పండి, అంటే ఏ గేమ్ నచ్చిందో చెప్పండి. అండ్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి, ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్ కానీ మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.